కబ్జాల అడ్డ, పరకాల గడ్డ. పరకాల గడ్డ కబ్జాదారులకు అడ్డాగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లుగా సాగుతుంది. చెరువులు, కుంటలు, కాల్వేలు కాదు, రహదారులను సైతం కబ్జాకూరలు వదలడం లేదు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు, రాత్రికి రాత్రి కర్చీఫ్ వేసి అధికారుల అండదండలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. గది అధికారుల అండదండలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మిస్తున్నారంటే ఇట్లా బిచ్చం వేస్తే చిప్ప పట్టుకొని తీసుకుంటారు అనమాట అధికారులు, సిగ్గు సిరం లేకుండా ఇట్లా బిచ్చం వేస్తే ఏదన్నా హైవేను కూడా కబ్జా చేస్తారు, హైవేను కూడా కబ్జా చేస్తారు, అధికారులు స్టాంప్ వేస్తారు. 10 లక్షలు పడేస్తే కథం, సిగ్గుశనం లేకుండా తీసుకుంటారు, సంతకాలు పెడతారు, స్టాంపులు వేస్తారు. ఈనాడు అధికారుల వల్లే కదా తెలంగాణ రాష్ట్రంలో నాయకుల దగ్గర బానిసల్లాగా కుక్కలు లెక్క బతుకుతారు, కుక్కకు బొక్క సార్ అన్నట్టు ఒక బుక్క బొక్క వాడేనా తింటది, నమ్మి గమ్మున మూలం కూర్చుంటది. గట్ల నాయకుల దగ్గర అవినీతి అధికారులు బానిసలు లెక్క పనిచేస్తున్నారు, సిగ్గు శరం ఉండాలి. మన ఇళ్ళలో పోయి నేను ఇట్లా తెచ్చుకున్నాను రా పైసలు అని చెప్పి చూపిరు ఒకసారి అధికారులు, మీ పిల్లలకు గదే నేర్పియరు, సిగ్గుశరం లేకుండా ఏం పని చేస్తారు. అధికారుల అండదండలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఎవరైనా కాదు కూడదు అంటే పోలీస్ కేసులు పెట్టి చుక్కలు చూపిస్తారు. ఇది ఎవరైనా అది డీటెయిల్స్ సహా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ ఎవ్వరు తీసుకోరు. గట్లుంటే అధికారులు అంత ప్రెజర్ చేస్తారు, నాయకుల దగ్గరికి వెళ్తే తతంగం అంతా నడుస్తుంది అనమాట గేమ్ ప్లాన్. కోర్టుల చుట్టూ సంవత్సరాలు తిరిగేలా చేస్తున్నారు. దీంతో సామాన్యుడి గొంతు మూగబోతుంది. రాష్ట్ర రాజధానిలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఒక పాదం మోపుతుంటే పరకాల పట్టణంలో మాత్రం విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో కాలువలు కుంచుకుపోతున్నాయి, రహదారులు ఇరుకుగా మారి ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి, చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంచె చేను మేసిందన్నట్లుగా అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన మున్సిపాలిటీ అధికారులే అక్రమదారులకు అండగా నిలిచి తమ వంతు సహాయ సహకారాలు అందించడంతో 3 కబ్జాలు 6 బిల్డింగులు అన్న చందంగా కబ్జాల పర్వం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈనాడు ఇసొంటి అధికారులని ఏడ అంటే నది బాదాట్లో కూసబెట్టి దండేసి దండం పెట్టి ప్రజలందరికీ చూపించాలి. ఇసొంటి అధికారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ జాగాలు, ఇష్టం వచ్చినటువంటి కబ్జాలు, ఒక ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 4-5 అంతస్తులు లేపుడు ఈ విధంగా జరుగుతున్నాయి. వాళ్ళకి సన్మానం చేసి రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు పంపించాలి, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కన్నా చూపించాలి. ఇటువంటి అధికారులు మోపోయినారు, అంత తెలంగాణ రాష్ట్రాన్ని అంత నాశనం చేస్తారని చెప్పి. కాలువలో అక్రమ బిల్డింగులు, కబ్జా కొరల్లో చెరువులు పెట్టి రేగిపోతున్న అక్రమదారులు, పాలకుల కనుసన్నల్లోనే నిర్మాణాలు, మామూళ్ళ మత్తులో తూలుతున్న అధికార యంత్రాంగం. వీళ్ళందరికీ సోయొచ్చేటట్టు చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. వీళ్ళందరికీ సిగ్గుశరం వచ్చేటట్టు, అవినీతి అధికారులకు సిగ్గుశరం వచ్చేటట్టు చేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ ఎట్లా పెరుగుదో చూడాలి. ఈనాడు ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టుకోవడం, ఒక ఫ్లోర్ పర్మిషన్ తీసుకోవడము, 4-5 అంతస్తులు లేపడం, సిల్లార్ పర్మిషన్లు తీసుకోవడం, సిల్లార్ పర్మిషన్లు లేదు సిల్లార్లు తీస్తారు ఏమనంటే అధికారులు పోగానే మామూలు